ఇక్కడ మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడ మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా our respected chairman sir Sri Balakrishna sir and SJSR Prasad garu, the board member our CEO sir Krishnayya garu and medical director TS Rao sir garu and other dignitaries on the stage. A special thanks to our COO Tandan sir garu. In his presence he given us this opportunity by initiating this program by providing his input and guidance. And our beloved principal, Mrs. Ivy Dayas Madam, who was instrumental in mentoring us with her ideas and the script and presentation of the charts and the models. And also, winds of pride remind us of Mera Bharat Mahan, Jai Hind Jai Bharat. With this, I would like my friend to say the importance of biomedical waste management. Thank you. తీసుకుని రోబో డంపింగ్ లో పడాలి, మనుషులు పడుతుంది టైమర్ లో కూడా పడేసి డంపింగ్ చాలా వేస్ట్. అలాంటి వేస్ట్ ఆడు మనకి చాలా మంది మన దేశం డంపింగ్ ఆడలు పడేవాళ్ళు సార్. అందరికి ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన సీఈఓ డాక్టర్ కృష్ణ గారికి, మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మేశ్వరరావు గారికి, అసోసియేట్ డైరెక్టర్ కల్పన రఘునాథ్ గారికి, మెడికల్ సూపరింటెండెంట్ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు మనం ఇక్కడ ఈరోజు సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం లాగే స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానం. ఏ దేశము స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారతమాత పడినంత వేదన పడలేదు. ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువుని త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగదనులను మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి. ఆగస్టు 15, 1977న భారత ఉపఖండం తన విధిని ఎప్పటికీ మార్చే ఒక క్షణం అనుభవించింది. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికి కొత్త శకానికి నాంది పలికారు. ఈ చారిత్రాత్మక చర్య కేవలం జెండా ఎగరవేయడమే కాదు, ఇది స్వేచ్ఛ గౌరవం మరియు సార్వభౌమాధికారం కోసం మా సామూహిక ఆకాంక్ష యొక్క స్వరూపం. బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనం మన దేశాన్ని వారప్పట్లో సోనికా చిడియా అని పిలిచేవారు, అంటే బంగారపు బాతు అని అర్థం.
కానీ వారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి తాము పాలన ప్రారంభించారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గంగాధర్ తిలక్ పచితరాయ్, లాలా జగపతిరాయ్, గోపాలకృష్ణ గోఖలే, రాణి లక్ష్మీబాయి, మంగళ పాండే, ఇలా ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు సమితులుగా మారారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి కొత్త జీవితం వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు. వారిని మన దేశం నుండి తరిమి కొట్టడంలో కష్టపడిన వీరులందరినీ మనం స్మరించుకోవాలి. వీళ్ళే కాకుండా మన కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అటు జైలుకి వెళ్ళడమో లేకపోతే వాళ్ళ ప్రాణత్యాగం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం మనసారా ఈనాడు ఘన నివాళులు అర్పించుకోవాలి. మన స్వేచ్ఛ మానవత్వం కోసం పోరాడిన వారందరికీ మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువ పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం మన బాధ్యత. భారతదేశాన్ని బలంగా స్వతంత్రంగా ఉంచడానికి మన వంతు సాయాన్ని చేద్దాం. మన దేశ సంస్కృతి విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. మరొకసారి మనందరికీ ఈ యొక్క మా సేవలను ఇలాగే కొనసాగిస్తూ ఈ యొక్క ఏదైతే క్యాన్సర్ మహమ్మారి పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఆసుపత్రిని విస్తరిస్తూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నాం అతి త్వరలో, అలాగే ఈ సేవలు ఇలాగే అందిస్తూ అత్యున్నతమైన ప్రణాళికలతో కూడిన అత్యాధునికమైన పరికరాలతో ఎప్పటికప్పుడు అన్ని ఆసుపత్రులతో పాటు ఇక్కడ ఉన్న మన ధరలను కూడా వాటిలన్నిటి వాళ్ళతో పాటు వాళ్ళకంటే తక్కువ ఉండేటట్టు ఇక్కడ అందరికీ మరి పేదవారికి ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏదైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి కన్సెషన్స్ కానీ రాయితీలు కానీ లేకపోతే లేని వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఏ ఆశయంతో అయితే ఆసుపత్రిని నాన్నగారు స్థాపించారో దాన్ని అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఎలాగైతే అంకిత భావంతో ఈ ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్తున్నారో, ఎన్నో అవరోధాలను అధిగమించాము, అందరి సహాయ సహకారాలను మర్చిపోలేనివి. వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఒక ట్రస్టు అంటే నో ప్రాఫిట్ నో లాస్, మన తాతలు ముఖ్యంగా, అలాగే మన బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, అలాగే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాతపి గరియసి, ఎక్కడున్నా కూడా వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు పుట్టిన గడ్డను మర్చిపోకుండా వాళ్ళు తమ గడ్డకి మన తమ పుట్టిన గడ్డకి వాడు రుణం తీర్చుకుంటూ ఆ ప్రాంతపు అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఎంతో పాటుపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ మరి రాష్ట్రం అభివృద్ధి కోసం అటు ఆర్థికంగా సాంకేతికంగా లేకపోతే సామాజికంగా లేక రాజకీయంగా కూడా ఎంతో వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి ఎంతో దేశపు ఆర్థిక సామాజిక లేకపోతే సాంఘిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. సో ఇవాళ మన అవసరం ప్రపంచానికి ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నామన్నది. ఇవాళ మన దేశం ఇవాళ ఆర్థిక సంక్షోభంలో పూడిపోకుండా ఉందంటే ఇవాళ ఇంకా మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తెలివితేటలు. అందుకే మన దేశం ఇవాళ ఇంకా ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం మనం ఆర్థికంగా. కాబట్టి మనం తెలివితేటలు తుచ్చమైన వీటి కోసం ఉపయోగించుకోకుండా తమ స్వార్థం కోసమో లేకపోతే తమ బాగోగుల కోసమో కాకుండా మొత్తం సామాజిక అభివృద్ధి కోసం అందరి యొక్క అభివృద్ధి కోసం మీరంతా కృషి చేయాలని ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ శపథం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you.
పౌరులుగా మన బాధ్యతలను ప్రతిబింబించే అవకాశం కూడా, స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్షను నిలబెట్టడంలో మనలో ప్రతి ఒక్కరూ ఒకరి యొక్క పాత్ర ఉంది. మా బసవ తాలూకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని గొప్ప ఆశయంతో స్థాపించబడింది. మరియు గత 24 సంవత్సరాలుగా లక్షల మందికి క్యాన్సర్ చికిత్సను అందించింది. అంతేకాకుండా మన దేశానికి వెన్నముకగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరియు మా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ల ద్వారా 200,000 మందికి ఉత్తమంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నాం. స్క్రీనింగ్ మాత్రమే కాకుండా ప్రజల్లో క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మా పని నిస్వార్థ సేవ స్ఫూర్తికి నివాళి, మరియు మన తోటి పౌరుల సంక్షేమం పట్ల మన కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనమందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. మన దేశం పట్ల గొప్ప బాధ్యతలను నెరవేర్చాలి. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నాము. మన ఐక్యతే మన బలం. సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందాం అని మనంతా ఈనాడు శపథం చేయాల్సింది. స్వాతంత్రం పొందినప్పటి నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అందరికీ, ప్రతి ఒక్కరికి, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మన అందిస్తున్న సేవను గుర్తించి ఎక్కడికక్కడు మనకు తోడుగా ఉంటున్న మన ప్రవాస ఆంధ్రులకైతే ఏమి అటు తెలంగాణ అటు మన ఆంధ్ర ప్రవాస తెలుగువారైతేనేమి ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు అన్నారు మన అన్న రామారావు గారు. అలాగే అందరు కూడా ఈ ఆసుపత్రి తమ బాధ్యతగా భావించి, తమదిగా భావించి ఈనాడు ఇక్కడ సిబ్బంది అయితేనేమి, లేకపోతే అటు ప్రజలైతేనేమి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశం ఎక్కినా, ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పగడరా నీ తల్లి భూమి భారతీయ నిలబడరా నీ జాతి నిండు గౌరవం. అలా ఇవాళ మన తెలుగు వాళ్ళు అటు అన్ని రంగాల్లోనూ నేను చెప్పినట్టు రాణిస్తున్నాం. మనం ఆసుపత్రుల యాజమానులు అయితేనేమి, లేకపోతే అటు విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి. Next, I would like to call upon the stage from the front office department, P. Leelavati. P. Leelavati. Next, B. Ramanamma from the front office department for her outstanding performance. Housekeeping department. From the housekeeping department, Y. Shivakumar. Housekeeping department, B. Shankar. B. Shankar from the housekeeping department. B. Shankar from the housekeeping department.
In yellow bin. These are all for yellow bin. Thank you. So next we have our green bin. Basically in green bin, it is used for disposing the general waste and the biodegradable waste, such as cottons are there, wastage foods are there, and disposable papers, and all the general other waste we have to dispose in the green bin. And next we have our white or blue color bin, which is used for the very sharp instruments, such as needles, broken ampules, glasses, and the scalpel blades and all. We must be very sure exactly and where what we have to dispose in all the bins. So biomedical waste management, mainly it aims to the prevention of microorganisms in the healthcare sectors and the environment also. Segregation of waste proves that beneficial for the environment. So this is how. Thank you everyone for your patient hearing. Thank you all.